సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో గెలిచి జోరు మీద ఉన్న భారత ఆటగాళ్లు రెండో మ్యాచ్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ రోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన ఓపెనర్ గిల్ ఈ రోజు జరిగే మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండటం లేదు. వాస్తవానికి గిల్ పాకిస్తాన్తో జరిగే మూడో మ్యాచ్కు కూడా కష్టమేనంటున్నారు. గిల్ లేకపోవడంతో శిఖర్ ధావన్ పేరును తెరపైకి తీసుకొస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి గిల్ రాకతో ధావన్కు జట్టులో చోటు దక్కలేదు. పైగా మనోడు భీకర ఫామ్లో ఉన్నాడు. ధావన్కు ఐసీసీ టోర్నీలో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ సెలెక్టర్లు శుభ్మన్ గిల్ వైపే మొగ్గు చూపారు. ప్రపంచ కప్కు ముందు జరిగిన వెస్టిండీస్ సిరీస్ ఆసియా కప్లో ధావన్కు చోటు దక్కలేదు. దాంతో ప్రపంచ కప్లో అయినా ధావన్కు అవకాశం కల్పిస్తారేమోనని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ధావన్ను సెలెక్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ బీసీసీఐని ఓ రేంజ్లో ట్రోల్స్ చేశారు. ధావన్ విషయంలో బీసీసీఐ పార్షియాలిటీ చూపించిందని ఆరోపించారు. ఇప్పుడు గిల్లేడు కాబట్టి ధావన్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిజానికి ఐసీసీ టోర్నీని ధావన్ స్వర్గధామంలా భావిస్తాడు. సాధారణంగా ఐసీసీ టోర్నీలో బ్యాట్స్మెన్స్ ఒత్తిడికి లోనవుతారు, కానీ శిఖర్ ధావన్ రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తాడు. ఐసీసీ టోర్నీ అంటే ధావన్కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. 2004 U19 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే ప్రపంచ కప్, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఇలా ఐసీసీ టోర్నీలలో తన మార్కు చూపిస్తూ వచ్చాడు. ధావన్ ఓపెనర్ రోహిత్ శర్మకు జోడీగా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలను అందించాడు. తన అద్భుత ప్రదర్శన వల్ల టీమిండియా ఎన్నో మ్యాచ్ల్లో ఘన విజయం సాధించింది. కానీ ఇప్పుడు టీమిండియా ప్రపంచ కప్లో బిజీగా ఉంటే గబ్బర్ ఇంట్లో కూర్చొని టీమిండియా ఆడే మ్యాచ్ల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఫ్యాన్స్ భావిస్తున్నట్టు ధావన్కి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుంది. మీరేమంటారు? Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.